ఏరా ఓనర్ లెవర్ లేరా యా నీ కంటికి నేను ఓనర్ లా కనబడలేదా అబ్బో నీకు బిల్లా ఎక్కువ బిన్నే తక్కువ తీసుకో ఇచ్చిన 10 రూపాయలు ఓనర్ కావాలంట ఓనర్ ఏ పొట్టడా రమణ ఎక్కడ స్మార్ట్ గాయని పిల్లొచ్చు కదా అంత సీన్ లేదులే రమణ ఎప్పుడు వస్తాడు ఏమన్నా డబ్బులు తీసుకోండి హలో ఏమన్నా డబ్బులు తీసుకోండి ఏవి లేని అడవిలో ఎలికిపోయి జంతువు అట నేను ఎలకనే వెళ్ళు ఇప్పుడే రావడం సర్లే రమణ వస్తే నేను వచ్చానని చెప్పు కాకినాడలో పుట్టాను పాలకొల్లులో పెరిగాను కాకినాడలో పుట్టాను పాలకొల్లులో పెరిగాను పదహారు అయితే నేను పైటే వేశాను నాటి నుండి నేటి దాకా ఊరు వాడ తిరిగాను ఆకు చాటు ఉంటారుగా అంతే పొలమే దున్ని పంటే నువ్వు పండించకపోతే
కొండల వాడ వెంకటరమణ, నన్ను ఎందుకయ్యా ఇలా పుట్టించావు? రెండు వందలు ఇచ్చి బస్తాలు దింపుకో. అదేంటి బాబు అలా అంటావు? అంత డబ్బు నేను ఎలా ఇవ్వగలను? కదంతా నాకు తెలియదు, ముందు పైసలు తీ. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను. ఏంటి గొడవ? సమయానికి వచ్చావు, నువ్వన్నా చెప్పు బాబు. ఆయన ఎందుకు చెప్పేది? పరిశ్రమ చేయకుండా పైసలు తీ. అసలు ఏం జరిగింది బాబాయ్? చూడు బాబు, మా ఊరు నుంచి రావడానికి 30 రూపాయలు అయింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి 200 అడుగుతున్నాడు బాబు. మీటర్ అయితే గింత అయింది, అయినా దునియాలో మేము కూడా బతకాలి కదా. దొంగ మీటర్ మ్యాటర్ మాకు తెలుసు, కానీ నువ్వు బతకడం కోసం ఇలాంటి వాళ్ళని చంపాలా? అరే ఏం మాట్లాడుతున్నావు, నేను చంపడం ఏంది? మరంతే కదా, ఇలా అందిన కాడికి ప్రతి ఒక్కరు రైతులు దోచుకుంటూ పోతుంటే వాళ్ళ ఆత్మహత్యలు కాక ఇంకేం చేసుకుంటారు? అంటే ఈ పాపంలో నీకు భాగం ఉన్నట్టే కదా. ఈ రైతుల దగ్గర రాజకీయ నాయకులు ఓట్లు, అధికారులు నోట్లు అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. అదే పని నువ్వు చేస్తావా అన్నా? రైతుల్ని మోసం చేస్తే మనకి తిండి కూడా దొరకదన్నా? ఇందులో ఏమున్నాయి బాబాయ్? టమాటాలు ఉన్నాయి బాబు. నీ కిలోకి ఎంత వస్తుంది? ఎంత బాబు, 80 పైసల నుంచి రూపాయి దాకా వస్తుంది. మార్కెట్ లో నువ్వెంత కొంటావు? 10-12 రూపాయలకి. చూసావా ఆ రైతుకి ఎంత మిగులుతుందో? మీ ఇద్దరి మధ్య ఆ దళారు ఎంత బాగుపడుతున్నాడు. ఈరోజు పంట ఎక్కువగా పండినా రైతు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు పొలంలో ఉన్నంతసేపే మనం సేఫ్గా ఉండగలం. ఆ రైతే లేనప్పుడు నువ్వు లేవు, నేను లేను. నన్ను క్షమించనా, నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను. అదేం లేదన్నా, నాకు తెలిసింది చెప్పానంతే. ఇప్పుడు చెప్పు ఎంత ఇమ్మంటావు? నీ ఇష్టమన్నా, ఎంతో కొంత ఇవ్వన్నా. ఇదిగో బాబు, చాలా సాయం చేసావు బాబు, చల్లగుండు బిడ్డ. దాంతో ఉంది బాబాయ్, వస్తాను. సరే బిడ్డ. ఏంట్రా ఈరోజు సర్లు ఒకసారి కూడా కనిపించలేదు? పోలీసులు కదన్నా, ఏదో పని ఉంటుంది. ఏంటోరా, రోజు నా చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు అసలేం తెలిసింది కాదు. ఈరోజు కనీసం ఒకసారి కూడా కనపడిపోయేసరికి అదోలా ఉందా? అంత ఇదిగా ఉంటే చెప్పేచ్చుగా. అవునన్నా, వదినా అని పిలిస్తే ఆవిడ మొహం క్యాండిల్లా వెళ్ళిపోతుంది. మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఏంటి? పెళ్లిగాని కుదిరిందా? అది ఒకటే తక్కువ. కొద్దిసి దొంగల్ని గాని పట్టుకున్నారా ఏంటి? దొంగల్ని పట్టుకోకుండానే ప్రమోషన్ వచ్చింది, దాంతో పాటే రాజమండ్రి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? వదిలేసి వెళ్ళడం కాదు, మిమ్మల్ని అందరినీ వదిలేక వెళ్తున్నాను. ఇక్కడుండి నీతో మనసులో ఉన్నది చెప్పలేక పడే బాధ కన్నా ఇదేమీ ఎక్కువ కాదు. ఇంతకంటే ఎలా చెప్పాలి? నువ్వు చాలా సిన్సియర్ పోలీసువి, నువ్వు బాధపడకూడదు. నువ్వు దూరం అవుతున్నందుకు మేం బాధపడాలి. ఈ కిరణ్ బేడి మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మేం గర్వంగా చెప్పుకుంటాం. నువ్వెక్కడున్నా బాగుంటావు, నిన్ను ఎత్తుక్కుంటూ మేమే వస్తాం. అప్పుడు కూడా నీకు ఇష్టమైన ఉల్లిదో స్వయంగా నేనే చేసి తీసుకొస్తాను, ఓకేనా? అప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక దోశ పిండి కలపండిరా. పార్సల్. పాలు తీసుకురా. తెచ్చుకున్నా మేడం.